చెప్పమా హాయ్ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వెల్కమ్ బ్యాక్ టు చైత్రాస్ కిచెన్ అండ్ వాల్గ్ నేను మీ చైత్రాని ఈరోజు మా పాపని బిల్లలు జడ వేసి రెడీ చేశాండి నేనే కష్టపడి కుట్టాను రోజా రేకలు నందివర్ధన్ పూలతో ఈరోజు మీకు రెడీ చేసి పూల జడ ఎలా వేయాలో చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ముందుగా మా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక నిమిషం ఉండు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి తప్పకుండా మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి మా ఓడు పక్కన ఎలా గలబా చేస్తున్నాడు ఓకేనా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మేము చేసే వీడియోస్ మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి ఇప్పుడైతే మనం జడ ఎలా వేయాలో చూద్దాం రండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం నేనైతే ముందు ఇలా పాయలు వెళ్ళేసుకునేసాను ఇప్పుడు వెనకాల మనం కొండేసుకొని దానికి సౌరం ఎలా పెట్టుకోవాలో చూద్దాము ముందుగా ఇలా దూకునేసుకొని బ్లాక్ రబ్బర్ తీసుకొని రబ్బర్ బ్యాండ్ వేసేసుకోవాలి అంటే మనకు ఎంత పైకి కావాలంటే పైకి వేసుకోవచ్చు నేను మీడియంగా వేసాను వేసేసుకున్న తర్వాత ఇలా కుండి గాజుకి ఇలా దారం చుట్టేసుకునేసాను చూడండి ఇలా చుట్టుకొని దానికి కొన్నిలాగా లోపల హెయిర్ మొత్తం లోపల దొచ్చేసి ఇప్పుడు మనం దాని చుట్టూ హెయిర్ చూడండి ఇలాగా ఇలా జరుపుకోవాలి మొత్తం హెయిర్ని ఇలాగా ఒకసారి ఇలా నీట్గా దువ్వేసుకున్న తర్వాత చూడండి ఇలా ఇది మొలతాడు మొలతాడు దారంతో ఇలా ముడేసుకొని దాని లోపల ఇలా పెట్టేసుకొని ఇప్పుడు మనం టైట్గా లాగేసుకునేయాలి చూడండి ఇలా కొండ వచ్చేసింది ఇప్పుడు ఇలా కాకుండా ఈ దారంతో కాకుండా రిబ్బన్తో అయినా ముడేసుకోవచ్చు మనం నేను ఆ రిబ్బన్ అయితే లావుగా ఉంటుందని ఈ మొలతాడు దారంతో బ్లాక్ దారంతో ముడేసుకుంటున్నాను చూడండి ఇలా మొత్తం చుట్టేసుకునేసి లాస్ట్లో ముడేసుకునేసేయాలి ఇలా వేసుకునేసిన తర్వాత ఇప్పుడు మనకు కింద హెయిర్ ఉంది కదా ఈ హెయిర్ని ఒకసారి ఇలా దూకునేసి చూడండి హెయిర్ వచ్చింది కదా మనకు ఈ హెయిర్కి మనం ఇప్పుడు సౌరం పెట్టుకోవాలి ఈ షార్ట్ హెయిర్తోనే ఇప్పుడు మనం సౌరం పెట్టి అల్లేసుకోవాలి చూడండి మనం అల్లుకునేటప్పుడు చాలా గట్టిగా అల్లుకోవాలి ఎందుకంటే పొట్టెంట్లు కదా జారకుండా ఉంటుంది ఇలా మొత్తం గట్టిగా అల్లుకోవాలి లూజ్గా అల్లామంటే ఊడిపోతుంది సౌరము అందుకని మనం గట్టిగా అల్లుకోవాలి ఇలా అల్లుకున్న తర్వాత ఇప్పుడు మనకు ఇంకొద్దిగా గట్టిగా ఉండడానికి ఇక్కడ మనం సౌరం పెట్టుకున్నాం కదా ఈ పొట్టి ఎంటుకలు ఊడిపోకుండా ఉండడానికి రెండు రబ్బర్లతో ఇలా మనం వేసేసుకున్నామంటే ఇంకా అస్సలు ఊడదండి అంటే పిల్లలు కదా అటు ఇటు తిరుగుతూ ఉంటారు కదా సౌరం ఊడకుండా ఉండడానికి బ్లాక్ రబ్బర్లు ఉంటాయి కదా ఈ బ్లాక్ రబ్బర్తో మనం ఇలా రెండుసార్లు వేసేసుకునేస్తే సరిపోతుందండి టైట్గా వేసుకుంటే అలా కాకుండా దారంతైనా కట్టేసుకోవచ్చు మనం మొలతాడు ఉంది కదా బ్లాక్ మొలతాడు దాంతో బ్లాక్ దారంతో కూడా మనం ఇలా గట్టిగా కట్టేసుకోవచ్చు ఊడకుండా చూడండి ఇప్పుడు మనం మొత్తం అల్లేసుకోవాలి ఇలా అల్లుకున్న తర్వాత మన కుచ్చులు పొడవు చూసుకొని మనం పెట్టుకోవాలి కుచ్చులు ఇలా సరిపోతాయి నేను ఇక్కడ నుంచి అల్లేస్తాను కుచ్చులు చూడండి ఇప్పుడు మనం కుచ్చులకి సరిపోయేటట్టు అల్లుకోవాలి అంటే లాస్ట్లో ఏమన్నా కొద్దిగా హెయిర్ అలా మిగిలితే కొద్దిగా దాన్ని మళ్ళీ చేసుకునేసి చూడండి కొంచెం హెయిర్ ఉన్నప్పుడు ఇలా మిగులుతాయి కదా ఈ హెయిర్ని ఇలా మళ్ళీ చేసుకునేసి దీనికి దారం ఇస్తారు ఈ దారం కుచ్చులకి ఇస్తారు ఈ దారంతో మనం ఇక్కడ ముడేసేసామంటే ఇప్పుడు మనకు సరిపోతుంది చూడండి ఇప్పుడు నేను జడేసేసాను కుచ్చులు పెట్టేసి జడేసేసాను పైన కొండేసి కింద కుచ్చులు పెట్టేసాము ఇప్పుడు మనకు జడ అనేది రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం ఈ జడకి పూలు పెట్టాలి ఈ పూలు నేనే కుట్టానండి ఈ పూలను నేనే కుట్టి రెడీ చేసేస్తాను ఇదొకటి మాత్రం కొన్నాను రెడీమేడ్గా ఇది 120 ఇది ఒకటి ఈ గోల్డ్ ఫ్లవర్స్ వచ్చి 120 బయట తీసుకొచ్చాము నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇక్కడ ముడేసేసుకోవాలి ఇలా ముడేసుకున్న తర్వాత ఇది దారం ఉంటే కొంచెం లోపలికి పెట్టేసుకుంటే సరిపోతుంది ఇది మనకు ఊడకుండా ఉండడానికి కుచ్చు పిన్నులు తీసుకున్నాను రెండు కుచ్చు పిన్నులు వేస్తున్నాను ఇటొకటి అటొకటి ఊడకుండా ఉంటాయి ఇవి నందివర్ధన మొగ్గలు అండి ఇవి చూడండి ఇవి కూడా నేనే కుట్టాను
ఇవన్నీ కుట్టి నేనే రెడీ చేసేసాను రెడీ చేశానండి ఫస్ట్ టైం చేసినా చాలా బాగా నీట్ గా వచ్చింది జడ మాత్రం అదే జడ బిల్లలు మాత్రం చాలా బాగా వచ్చాయి ఇలా ముడేసుకునేసిన తర్వాత దారం అంటే ఇలా లోపలకు పెట్టేసుకునేస్తే సరిపోతుంది ఇప్పుడు మనం దీనికి అక్కడక్కడ చుట్టుపిన్నలు వేస్తాము చూడండి ఈ చుట్టుపిన్నలు వేయడం వల్ల అంటే ఈ పూలు అనేది జరగకుండా అలాగే స్టిఫ్ గా ఉంటాయి చాలా నీట్ గా వస్తుంది చుట్టుపిన్నలు మనం వేసామంటే చూడండి అక్కడక్కడ వేసేస్తే సరిపోతుంది ఇది చూడండి రోజా రెక్కలు కొంచెం కరెక్ట్ గా రావాలి ఇంకొద్దిగా ఇలా జరుపుకునేసుకొని కింద ఇలా ముడేసేసుకుంటే మనకు రెడీ అయిపోయిందండి చాలా బాగుంది కదా ముందు గోల్డ్ తర్వాత వైట్ తర్వాత ఇవి రోజా రెక్కలతో చాలా బాగుంది చూడండి ఇప్పుడు మనం ఇక్కడ ఇలా దారాన్ని అలా ఉంటే అలా పెట్టేసుకుంటే సరిపోతుంది ఓకే అండి ఇప్పుడు ఇవి ఇది ఇవి మధ్యలో చుట్టకి పిన్ పెడుతున్నాము బాగుంది కదా ఓకే అండి ఇప్పుడు మనం రెడీ చేసి ముందుగా ఇవి కుట్టి పెట్టిన పూలని ఇంకా మనం కింద జడబిల్లలుగా పెట్టేసుకోవాలి నేను వచ్చేసి 6 కుట్టానండి అంటే ఈ జడకి 6 అయితే సరిపోతున్నాయి కరెక్ట్గా అందుకని 6 జడబిల్లలు కుట్టాను చుట్టు నంది వర్ధనలు మధ్యలో వచ్చి రోజా పూలు పెట్టాను చూడండి ఇంకా మనకు ఎలాక అంకి సైజ్ సరిపోతుంది కాబట్టి కొంచెం దగ్గరగా పెట్టుకున్నా సరిపోతుంది ఓకే అండి కింద వెనకాల నాడాలతో అవి థ్రెడ్ వస్తుంది కదా ఆ థ్రెడ్ తో ముడేసేసుకుంటే మనకు రెడీ అయిపోయింది ఎగస్ట్రా వచ్చేసి కట్ చేసేసుకోండి ఓకే చూడండి ఇప్పుడు మనకు జడ అనేది రెడీ అయిపోవచ్చింది ఇప్పుడు 4 జడబిల్లలు పెట్టాను ఇంకా 2 ఉన్నాయి మళ్ళీ కొద్దిగా ఒకసారి సర్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు అక్కడ కింద కూడా ఆ 2 కూడా పెట్టేసామంటే సరిపోతుంది పెట్టేసాము చూడండి ఏమైనా ఎక్స్ట్రా దారాలు ఉంటే కట్ చేసేసుకోండి నేనైతే కట్ చేస్తున్నాను చూడండి మా పాప జడబిల్లలు జడేసుకునేసిందండి సూపర్గా వచ్చేసింది చాలా బాగుంది చూడండి ఫ్రెండ్స్ మీరు ఇలాగ మీ పాపని రెడీ చేయాలనుకుంటే తప్పకుండా వీడియో ఎండ్ వరకు చూడండి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి ఓకే అండి మా వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్.